स्टार हॉस्पिटल सुखी भव को तिरिगी स्वागतम काल पैन तर्वात तल्ली बिड्डलनु परामर्शिंचडं पेरुतो बंधुमित्रुलंदरु पोलोमन वच्चेस्तू उंटारु इला वच्चिन वारु एलांटि शुभ्रता चर्यलु तीसुकोकुंडाने पसिगुड्डुनु एत्तुकुनि मुद्दाडुतू उंटारु लेनिपोनि इन्फेक्षन्लनु तेच्चिपेडुतू उंटारु पसिबिड्ड उसुरु तीसे इन्फेक्षन्ल ముప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం అత్యధిక జనాభాలోనే కాదు పసిపిల్లల మరణాల్లో కూడా ఇండియా ముందు వరుసలో ఉండడం అత్యంత బాధాకరమైన విషయం అత్యంత బాధాకరమైన విషయం ఇంకొకటి ఏమంటంటే పుట్టిన వారంలోపే పురిట్లోనే పసిపిల్లలు కేవలం సరైన అవగాహన లేని కారణంగా మృత్యువాత పడుతుండడం కేవలం శుభ్రమైన వాతావరణంలో బిడ్డకు పురుడు పోసుకునేలా జాగృత పడడం రెండోది పుట్టిన కొన్ని రోజుల వరకు శుభ్రమైన వాతావరణాన్ని బిడ్డకు అందించగలిగితే వేలాది మంది పసిపిల్లలు మృత్యుబారిన పడకుండా కాపాడవచ్చు వచ్చిన చిక్కు ఏమిటంటే మన దగ్గర ఏ కుటుంబంలో బిడ్డ పుట్టినా అది పండగే అవుతుంది ఇక చుట్టాలు పక్కాలు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు అందరూ బిడ్డలు చూడడానికి పరుగెత్తుకొస్తారు అదే పసిపిల్లల పాలిట యమపాశంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు ఇలా బిడ్డను పరామర్శించే వారి వల్ల పిల్లలకు రకరకాల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు వచ్చి పడుతున్నాయని వైద్యుల పరిశోధనలో తేలింది అందుకే పుట్టిన వెంటనే పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ మట్టుకు చనిపోయేది పుట్టిన బిడ్డలు ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్నారు ఈ ఇన్ఫెక్షన్ అంటే జబ్బుకు కారకాలైన క్రిముల వల్ల చనిపోతున్నారు మరి ఇన్ఫెక్షన్ పుట్టిన బిడ్డకు రాకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఒకటి డెలివరీ రూమ్ లోకి డెలివరీ చేయడానికి వచ్చిన ప్రతి మనిషి అటెండెంట్ తో పాటు దాయమ్మలతో పాటు ప్రతి ఒక్కరు బిడ్డను తల్లిని ముట్టుకునే వాళ్ళందరూ చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం ఎవరైనా సరే నవజాత శిశువును ముట్టుకోవాలి అంటే రెండు నిమిషాలు కార్యక్రమంగా తీసుకొని చేతులు ఇలా కడిగి ముట్టుకుంటేనే ముట్టుకొనివ్వాలి లేకపోతే ముట్టుకొనివ్వద్దు ఆ డెలివరీ అయిన ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి శుభ్రమైన బట్టలు ఉండాలి శుభ్రమైన కత్తిరింపు కార్యక్రమం ఉండాలి శుభ్రమైన తాడుతో బొడ్డు తాడు కట్టాలి శుభ్రమైన బట్టలతో చుట్టాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ దీంతో పాటు ఎంత తక్కువ మంది పాపను ముట్టుకుంటే అంత మంచిది పాపకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే తల్లి పాలు మాత్రమే తాగిస్తే శుభ్రమైన ఆహారాన్ని మనం ఇచ్చినట్టు అవుతుంది ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడినట్టు అవుతుంది ఇలా మనము పిల్లల్ని ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడొచ్చు బిడ్డకు పాలు పడితే అన్నం తరిగిపోతుందనో రొమ్ములు జారిపోతాయనే భయంతోనో చాలా మంది తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడానికి విముఖత చూపుతూ ఉంటారు తల్లి పాలు ఇవ్వకపోవడం అనేది కూడా పురిటి బిడ్డ పాలిట ప్రాణగండంగా మారుతుందని చెబుతారు డాక్టర్లు తల్లి పాలు లేకపోవడం వల్ల బిడ్డకు ఎలాంటి కష్ట నష్టాలు వచ్చి పడతాయో తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం తీసుకుందాం